హాయ్ హలో నమస్తే నేను పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ మొక్కలతో మనం అందమైన బటర్ఫ్లైస్ని చూస్తే ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అదే ఇలా క్యాటర్పిల్లర్స్ని చూస్తే అదేనండి గొంగళి పురుగును చూస్తే భయం వేస్తుంది ఎందుకంటే ఇవి మన మొక్కలన్నీ తినేసి పాడు చేస్తూ ఉంటాయి మరి వీటి నుంచి మనం విముక్తి ఎలా పొందాలి సింపుల్గా చెప్పాలంటే వారానికి 2 సార్లు నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి అది మీ క్యాటర్పిల్లర్స్ అటాక్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిని వచ్చిన తర్వాత చంపే కంటే కూడా రాకుండా నివారిస్తే చాలా మంచిది వర్షాకాలం కాబట్టి ఇవి మన మొక్కలపైన ఎక్కువగా ఉంటాయి ఆకులు మొత్తం తినేస్తాయి మొగ్గల్ని తినేస్తాయి మన చెట్టుని మొత్తం నాశనం చేస్తూ ఉంటాయి మరి వీటిని నివారించడానికి చెప్పాను కదా నీమ్ ఆయిల్ రెగ్యులర్గా స్ప్రే చేయండి అలాగే పెస్టిసైడ్స్ మన ఆర్గానిక్ వేలో ప్రిపేర్ చేసుకుంటాం కదా పెస్టిసైడ్స్ అవి కూడా స్ప్రే చేస్తూ ఉండండి మీరు రెగ్యులర్గా మీ గార్డెన్ని చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇవి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ మాత్రమే బయటికి వస్తూ ఉంటాయి ఎండ ఉన్నప్పుడు బయటికి రావు ఆకుల కింద దాంకొని ఉంటాయి ఈ ఆకుల కింద ఉండి గుడ్లు పెట్టి వాటి సంఖ్యని పెంచుకుంటూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది మనము జనరల్గా బొంత పురుగు అంటాం వీటి పైన ఉండే హెయిర్ మన స్కిన్కి తగిలితే ర్యాషెస్ వస్తాయి వీటితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఇవి మీ గార్డెన్లో కనిపిస్తే మీరు గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ డిష్ వాషర్ లిక్విడ్ని వేసి స్ప్రే చేయండి వీటిపైన అవి చనిపోతాయి మీకు చంపడం ఇష్టం లేకపోతే వీటిని తీసుకెళ్లి దూరంగా పడేయండి కానీ మీరు ఎంత దూరం పడేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి రాకుండా నివారిస్తేనే బెస్ట్ ఇదిగోండి వీటి ఎక్స్క్రీటా ఇలా మన ఆకులపైన ఉంటాయి అది చూసి మీరు గమనించండి ఎందుకంటే అవి ఉన్నాయంటే కంపల్సరీగా మీ తోటలో మీ గార్డెన్లో ఇవి ఉంటాయి మరో బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు బర్డ్స్ని ఇన్వైట్ చేయండి చక్కగా వాటి గ్రెయిన్స్ వేసి వాటర్ ఆఫర్ చేయండి అవి వచ్చాయనుకోండి వీటి నుంచి మీరు విముక్తి పొందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.